నమస్కారం, నా పేరు డాక్టర్ నాగార్జున. నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇన్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చూద్దాం, అది ఎటోపిక్ డెర్మటైటిస్. సో ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది ఒక క్రానిక్ రిలాప్సింగ్ డిసీజ్. దీంట్లో నాన్ ఫార్మలాజికల్ మెజర్స్ ఉంటాయి, ఫార్మకలాజికల్ మెజర్స్ ఉంటాయి. నాన్ ఫార్మకలాజికల్ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఈచ్ స్క్రాచ్ ఈచ్ సైకిల్ని కంట్రోల్ చేయాలి, అట్లానే స్కిన్ యొక్క హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. తెలిసి మనకి ఏవైనా అలర్జిక్ ట్రిగర్స్ ఉంటే హౌస్ డస్ట్ మైట్, వాటిని అవాయిడ్ చేయాలి. సో సోప్స్ అంటే, అటోపిక్ డెర్మటైటిస్ అనేది స్కిన్ ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి ఎటువంటి సోప్స్ ఉపయోగించాలి? మైల్డ్ మాయిశ్చరైజింగ్ సోప్స్ సచ్ డోవ్, టెడ్డీబార్, ఆర్ ఓలియేటమ్. మనందరికీ తెలుసు మన స్కిన్ పిహెచ్ ఎసిడిక్, అందుకనే ఆల్కలైన్ సోప్ని అవాయిడ్ చేయాలి. ఆల్కలైన్ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పిహెచ్ పెరిగి మన చర్మం అనేది సన్నబడింది. సో బాత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, చిన్న షార్ట్ బాత్స్ తీసుకోవాలి హైడ్రేషన్ ఇంపార్టెంట్కి. బబుల్ బాత్ని అవాయిడ్ చేయాలి. స్నానం చేసిన తర్వాత టవల్తో రబ్ చేయకూడదు, జెంటిల్గా ప్యాట్ చేయాలి. దానివల్ల ఇరిటేషన్ డిక్రీజ్ అవుతుంది. అట్లానే టూ హాట్ వాటర్ని కూడా అవాయిడ్ చేయాలి, ఫ్రీక్వెంట్ బాతింగ్ కూడా అవాయిడ్ చేయాలి. సో ఎటోపిక్ డెర్మటైటిస్లో మనం బ్లీచ్ బాత్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. ఎప్పుడైతే ఎటోపిక్ డెర్మటైటిస్ ఫ్లేరప్ అయ్యి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవుతాయో అలాంటి వాటిలో బ్లీచ్ బాత్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియా కౌంట్ని తగ్గించవచ్చు. క్లోతింగ్, సో పిల్లలకి ఎటువంటి క్లోత్స్ యూజ్? కాటన్ క్లోత్సే ఉపయోగించాలి, అవాయిడ్ వూల్ క్లోత్. ఏదైనా కొత్త బట్ట వేసేటప్పుడు దాన్ని వాష్ చేసి ఉపయోగించడం చాలా మంచిది. కోర్స్ ఫ్యాబ్రిక్ ఇన్ క్లోతింగ్ అండ్ బెడ్డింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువగా ప్లాస్టిక్ షీట్స్, రబ్బర్ షీట్స్ కూడా యూజ్ చేయకు, దానివల్ల డ్రైనెస్ కాజ్ అవుతుంది. డైట్ అంటే, డైట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది ఏది లేదు. సో మనకి యాంటీ అలర్జిక్ డైట్ అనేది ఏది లేదు. మనకు ఒకవేళ ఏదైనా పడకపోతే దాన్ని అవాయిడ్ చేయడం అంతే. అంతేగాని ఎక్స్టెన్సివ్గా ఎలిమినేషన్ డైట్ నాట్ రికమెండెడ్, ఎందుకంటే దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ కాంప్లికేషన్స్ రావచ్చు. అలర్జీ అవాయిడెన్స్ అంటే, ఒకవేళ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఓకే వీడికి హౌస్ టెస్ట్ మైట్ ఉంది, లేకపోతే కాక్రోచ్ అలర్జీస్ ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే, జనరల్ హైజీన్ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఫింగర్ నెయిల్స్ని అని వాటరింగ్ చేయాలి. సో దట్ ఏంటంటే టు ప్రివెంట్ స్క్రాచింగ్ అన్నమాట. సో క్లైమేట్, సో మినిమైజేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ రిజల్ట్స్ ఇన్ లెస్ ప్యూర్. అంటే ఎక్కువ హాట్ క్లైమేట్కి వెళ్ళకూడదు, ఎక్కువ కోల్డ్ క్లైమేట్కి వెళ్ళకూడదు. కోల్డ్ క్లైమేట్ వల్ల ఏమైందంటే డ్రైనెస్ వచ్చి ఎగ్జాపేట్ ఇచ్చింగ్. ఓకే, ఎక్కువ స్వెట్టింగ్ వస్తే స్వెట్టింగ్ వల్ల మళ్ళీ మనకి ఇచ్చింగ్ వచ్చింది. సో వింటర్ టైంలో ఏం చేయాలి? మనం ఎక్కువగా మాయిశ్చరైజర్ ఉపయోగించుకోవాలి, ఎందుకంటే టు కీప్ స్కిన్ మాయిశ్చర్ డ్రైనెస్ కాకుండా. సమ్మర్ సీజన్లో ఏం చేయాలి అంటే అవాయిడ్ ఎక్సెసివ్ హీట్ అండ్ స్వెట్టింగ్. ఓకే, సో ఈ ఇంకా ముఖ్యమైనవి ఏంటంటే మన బెడ్రూమ్ని క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవాలి. ఓకే, బెడ్ అండ్ బెడ్షీట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు సన్లైట్ డైలీ, ఎందుకంటే ఎక్టోపిక్ డెర్మటైటిస్ ఎక్కువ హౌస్ డస్ట్ మైట్ ఎలర్జీ కామన్గా ఉండేది. ఒకవేళ లేకపోయినా దే ఆర్ ప్రోన్ టు సెన్సిటైజేషన్. ఓకే, మనం బెడ్షీట్స్ ఎక్కువగా ఎండలో పెట్టడం వల్ల ఏమైంది అంటే ఆ ఎండ వల్ల హౌస్ డస్ట్ మైట్ అనేవి చనిపోతాయి. ఓకే, ఎక్కువ స్టఫ్ టాయ్స్ కూడా దగ్గరగా పెట్టకూడదు బేబీ దగ్గర. వెట్ మాపింగ్ అనేది చేయడం చాలా మంచిది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎటోపిక్ డెర్మటైటిస్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మందులతో పాటు ఇవి కూడా ఎక్కువగా ఈ ముఖ్యంగా పాటించాలి మందులతో పాటు. సో దట్ ఏమైందంటే ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.